గర్భగుడిలోకి అందరూ ఎందుకు వెళ్ళకూడదు? ఇది చాలామందికి ఒక ప్రశ్న. అసలు ఎందుకు వెళ్ళకూడదు? ఆలయ నిర్మాణ సమయంలో వేద బ్రాహ్మణులు నవధాన్యాలు నవరత్నాలతో భూమి పూజ చేస్తారు. దైవానికి ప్రతిరూపమైన విగ్రహాన్ని యంత్రసహితంగా అత్యంత భక్తి శ్రద్ధలతో గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. యజ్ఞయాగాది క్రతువులతో ప్రతినిత్యం శాస్త్రోక్తముగా మంత్రోచ్చరణతో వైకానాస పంచరాత్ర ఆగమాలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. విధి విధానాలతో నిర్వహించే ఆ కార్యక్రమాల వలన విగ్రహం అనంత దైవశక్తిని పొందుతుంది. నిత్య ధూపదీపాలు అర్చనలు నైవేద్యాలతో కలకలలాడుతూ సంకరాత్మక శక్తితో అలరారుతుంది. అందువలనే ఆలయ ప్రాంగణంలోనికి అడుగుపెట్టగానే ఎంతటి చితాగ్రస్తులకైనా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. భగవంతుడు ప్రతిష్టాపన జరిగిన గర్భగుడిలోకి ఆచార వ్యవహారాలు నిష్ఠగా పాటించేవారికి ప్రవేశం, అన్యులకు నిషేధం. ఎందుకంటే అక్కడి ప్రశాంతతను పవిత్రతను కాపాడటమే అందులోని ప్రధాన ఉద్దేశం. ఇక్కడ స్థానపానాలతో కూడిన భౌతిక శుచి మాత్రమే సరిపోదు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉండాలి. మానసికంగానూ స్ఫటికముల స్వచ్ఛంగా ఉండాలి అంటారు వేద పండితులు. వ్యాఖ్యానం బీసెట్టి వెంకటేశ్వరరావు, విశాఖపట్నం సిటీ.